మాత్రాన్ని ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ప్రాంతి పార్టీగా ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతోంది ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కూడా కాదని నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే వస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు తప్పేం లేదు రావాలనుకోవటంలో కూడా తప్పలేదు కానీ ఒక ఉద్యమ పార్టీగా ఉండి ఇన్నేళ్ల ప్రస్థానం ఆ పార్టీకి ఉంది ఒక చరిత్ర అంటూ ఉన్న పార్టీ అంత ఈజీగా కనుమరుగవుతుంది అనుకుంటున్నారా తెలంగాణలో టీడీపీ పార్టీ ఆయన జాతీయ పార్టీ అని చెప్పినా కానీ ఇక్కడ రాష్ట్రంలో ఏ మాత్రం ఉనికి కాపాడుకోలేనటువంటి పరిస్థితుల ఇక్కడ ని పెట్టిరు ఇక్కడ అభ్యర్థుల్ని పెట్టిర్రు ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉనికిని చాటుకోలేనటువంటి పరిస్థితుల రివర్స్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఇక్కడ ఉండి అన్ని ఉండి కూడా ఆ పార్టీ నిలబడలేనటువంటి నాయకుడి లోపం ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు కేసీఆర్ తప్ప కేటీఆర్ తప్ప వ్యక్తిగతంగా ఎవరైనా నా పార్టీ అనేటువంటి ఫీలింగ్ బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు కూడా లేకుండా పోయింది వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ ఎవరైందిరా అంటే పార్టీ ఎవరిదిరా అంటే ఇది కవిత పార్టీ లేదా కేటీఆర్ పార్టీ లేదా కేసీఆర్ పార్టీ తప్ప మాది అనేటువంటి ఫీల్ ఒక పార్టీ నాయకుడికి కానీ లేదా ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ రాక దా లేనప్పుడు ఖచ్చితంగా ఆ భావం కనబడతా ఉంటుంది రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఒకవేళ పదిహేను పదహారు ఇరవై శాతం వీళ్ళు ఓట్లు రాబట్టకూలేదు అనుకోండి ఖచ్చితంగా పార్టీ కనుమారు అయిపోతుంది ఏమాత్రం అవకాశం లేదు ఎగ్జాంపుల్ మనమే చూస్తూ ఉన్నాం అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఎన్ని చో ఎంత డిఫరెన్స్ కనబడుతూ ఉంది ప్రజలందరూ చెప్తా ఉన్నారు చాలామంది బీఆర్ఎస్ కోటేస్టర్లు కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ కన్నా అనేయాలి లేదా బీజేపీకి అయ్యాలి అనేటువంటి భావన సామాన్యుడికి కూడా అర్థమవుతా ఉంది ఎందుకు అర్థమవుతుందంటే ఏం లేదని దానికి తోడు మబ్బిపెట్టేటువంటి ఆలోచన నిజంగా కూడా కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయనే ప్రచార శైలిలో ఆయన ముందుకు దిగడం ఆయనే అప్పుడు బస్సు యాత్ర చేయడము లేదా అప్పుడే ప్రజలను గెలవడము లేదా చేసి ఉంటే కొంత మెరుగయ్యేటువంటి అవకాశాలు ఉంటుండే బలాబలు కనబడేట్టు క్లీన్ చిట్గా కాంగ్రెస్ పార్టీ గెలవడం కనబడతా ఉంది ఆ ఉన్నవాళ్ళు ముగ్గురు నలుగురు ఆల్రెడీ పెద్ద సమయం లేకపోయినా కానీ ముగ్గురు నలుగురు ఇటు షిఫ్ట్ అయిపోవడం జరిగింది మొన్నటి మొన్న మాట్లాడుతున్న ఇరవై మంది మా దగ్గర రెడీ ఉన్నారు రేపు ఎన్నికల తర్వాత పదిహేను ఇరవై మంది ఒకవేళ బీఆర్ఎస్ నుంచి చనిపోయారు పరిస్థితి ఏంది పార్టీ ఎట్లా నిలబడుతుంది పార్టీ కేడర్ ఎట్లా నిలబడుతుంది నాయకులు ఎట్లా నిలబడతారు ఎప్పుడైనా కానీ నాయకులు ఉంటే కార్యకర్తల కింద బలంగా నిలబడతారు లేనప్పుడు ఖచ్చితంగా రేపు జనరల్ బోయే జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి జీహెచ్ఎం ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ అన్ని సరమైన బలమైనటువంటి నాయకులు లేనప్పుడు ఖచ్చితంగా పార్టీ కనుమరుగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీళ్ళ క్లియర్ అదే కనబడుతుంది ఒకవేళ వీళ్ళు నిజంగా కూడా మొదటి నుంచి కూడా అందరికీ ప్రాధాన్యతస్తూ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సరైనట్టు అవకాశం ఇస్తూ పార్టీ వాళ్ళ చేతిలో పెట్టుకొని లేదా అవకాశం ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అయినా వేరే వాళ్ళకి ఇచ్చేదండి పార్టీ పదవులు ఇవ్వరు అవకాశం ఉన్నటువంటి మెయిన్ ఏదైతే పదవులు ఉంటాయో లేదా మంత్రి శాఖలు ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ వాళ్ళందరిలోనే పెట్టుకొని చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అంత కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కనబడతా ఉంది దాంట్లో ఏమాత్రం ఇది లేదు మొన్నటి మొన్న కేటీఆర్ కూడా అంటా ఉండు ఒక ఒక పత్రికలో చూసిన ప్రాంతీయ పార్టీ ఆయన జాతీయ పార్టీ ఇంకా ఆయన డిక్లరేషన్ లేడు ఆయన పాతీయ పార్టీ పరిస్థితి లేకుంటే జాతీయ పార్టీ అంటే ఒకవేళ నిజంగా జాతీయ పార్టీ అనుకుంటే మొన్నటికి ఎన్నికల్లో మహారాష్ట్రనన్నా లేదా ఆంధ్రప్రదేశ్ అన్నా తమిళనాడు అన్నా ఎవరితోనన్నా ఇప్పుడు ఆయన ఏమన్నా మనం మాట్లాడినప్పుడు ఖమ్మంలో మాట్లాడు ఒక అంశం మాట్లాడుతుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది నామనాగేశ్వరరావు మంత్రి అవుతాడు సరే మంత్రి అవుతాడు మంత్రి అవుతాడు అనడానికి ఎక్కడన్నా కొంచెమన్నా స్కోప్ ఉందా ఒకవేళ ఇండియా కూటమిలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఇండియా కూటమి ఎండియా ఇండియా ఈ రెండు కూటమిలకు సంబంధించినటువంటి పార్టీలు ఏమున్నాయంటే తొమ్మిది పది పార్టీలు ఉన్నాయి ఈ తొమ్మిది పది పార్టీలు మొత్తం నూట అరవై ఏడు స్థానాలు మాత్రమే పోటీ చేశారు అందులో యాభై నుంచి అరవై స్థానాలు గెలిచే పరిస్థితి లేనే లేదు వాళ్ళకి యాభై స్థానాలు గెలవరు అట్లాంటప్పుడు ఎట్లకైనా సంకూర్ణ ప్రభుత్వం వస్తుంది ప్రజల్ని మోసం చేయాలని ప్రజల్ని మభ్య పెట్టాలనేటువంటి భావనతోనే చేసినటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు ఇంకోటి కేసీఆర్కి ఏంటంటే ఎప్పుడు ప్రజల అటెన్షన్ గ్యారేజ్ అనేది కొత్త వాతావరణం తీసుకొని వస్తాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లనే రోజు మాట్లాడింది రేపు ఉండదు రేపు మాట్లాడింది ఉండదు నిజంగా ఒకవేళ ఆయన చేయాలి అనుకునేటువంటి వాతావరణం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా నిలబడి ఇచ్చేసేటువంటి పరిస్థితి అదే తెలంగాణ సెంటిమెంట్నే పక్కన పెట్టి పార్టీ చేసిండు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చనిపోతే పట్టించుకున్న దాఖలా లేవు పక్కన రాష్ట్రం పోయి ఉన్నటువంటి రైతులకు అక్కడ సహాయం చేయడం ఆర్థిక సహాయం అక్కడున్న నాయకులు ఏంది తిరుగుబాట్లు చేశారు వారు తిరుగుబాటు చేసి స్వాగతించిన దాఖలాలు ఎక్కడున్నాయి అంటే ప్రజలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రేపు వీళ్ళ భయం కూడా అదే ఉంది కేసీఆర్ కానీ అని కేటీఆర్ కానీ భయం ఒకటే ఉంది ఒకవేళ రేపు మనం ఒకటి కనీసం ఒక్క స్థానం అన్న గెలవకపోతే పూర్తిగా పార్టీ అస్తిత్వం కోల్పోతుంది పార్టీ క్యాడర్ భయభ్రాంతులకు గురవుతుంది నాయకులందరూ తొందరగా ఎంత తొందర అయితే తొందర అధికార పార్టీ సరే బీజేపీకి వస్తారా రారా అనేది మేము చెప్పలేం పూర్తి కానీ అధికార పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి ఉన్నాయి ఏంటంటే ఏదో ఒక సాకు చెప్తారు అభివృద్ధి అంటారు లేదా భయపడి తిన్నారంటారు లేదా ఇంకో ఏదో ఒక అంశం చెప్పేసి వెంట అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీకి పోయేటువంటి పరిస్థితి ఇరవై మంది ఆల్రెడీ రెడీ ఉన్నారు ఇరవై మంది పోయిన తర్వాత ఎంత పన్నెండు పదమూడు మంది పన్నెండు పదమూడులో ఆయన కుటుంబానికి సంబంధించిన ఆరేడు మంది ఉన్నారు ఓ ఇద్దరు ముగ్గురు ఆయన వెల్విషర్స్ ఎవరో ఉన్నారు ఉన్నా ఏమవుతుంది అక్కడ పార్టీ పార్టీ నడిచే పరిస్థితి ఎట్లుంది ప్రాంతీయ ఎన్నికలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఆ ఎమ్మెల్యే వేరే పార్టీ వాడు ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇప్పటికే గ్రామీణ వాతావరణంలో ఉన్న అన్ని చోట్ల కూడా ఇక్కడ ఇప్పుడు మనం చాలా వరకు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజల్లో ఎవరిదైనా మాట్లాడినా కాంగ్రెస్ అంటారు లేదా బీజేపీ అంటూ ఉన్నారు బీఆర్ఎస్ పరిస్థితి మాట్లాడతలేరు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేను నాలుగు ఐదు కాన్స్టెన్సీలు మల్కాజ్గిరి కానీ చేవెల్ల కానీ సికింద్రాబాద్ కానీ పర్సనల్గా నేను కొన్ని తిరిగి చూస్తే అక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారు అరే ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి వేస్తే ఉపయోగం లేదు వస్తే బీజేపీకి వేసేయాలి లేదా కాంగ్రెస్కి వెయ్యాలనే భావన ఉంది మీరు చెప్పిన ఆ విషయాలు కేంద్రం సంబంధించిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కనిపిస్తాయి కానీ లోకల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికీ ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల్లో అట్లా ఉండకపోవడానికి గల కారణం కూడా వీళ్ళ పార్టీ వీళ్ళు చేతులతో వీళ్ళంతా వీళ్ళని గొంతు గొత్తుదెవ్వుకున్నారు కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నియంత్ర పాలన ఎప్పుడైనా అందరిని కలుపుకొని ఈయన ఒక్కైనా ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి కాడు ఈయన అందరూ ఎమ్మెల్యేలు గెలవాలి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఈయననే చేస్తాడు మళ్ళీ అవినీతి పరులకైనా టికెట్ ఇస్తాడు అంటే ప్రజలంతా పిచ్చి వాళ్ళు ఏం కాదు కదా అందరికీ తెలుసు కదా ప్రజలకు నువ్వే చెప్పినావు వీడు దొంగ అంటున్నావు మళ్ళీ ఆ దొంగకు టికెట్ ఎందుకు ఇచ్చినావు అవినీతి ఆరోపణలు ఉంటాయి మహిళల మీద దాడులు చేసిన ఆరోపణలు ఉంటాయి వ్యభిచారం చేసినటువంటి ఆరోపణలు ఉంటాయి వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉంటాయి ఇవన్నీ ఆరోపణలు మంత్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చినప్పుడు తిరుగుబాటు ఉండకుండా ఏమైతే ఆ తిరుగుబాటు ఆయన ఫేస్ చేస్తుండు ఫేస్ చేసినప్పుడు జరిగింది క్లియర్గా చెప్పారు కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పారు ఏమని నాయకుల వ్యతిరేకత ఆయన్నే సర్వే చేసుకొని ఈసారి ఆయన ఫస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పిండు నలభై శాతం మార్చేస్తున్నాడు ఇరవై ఐదు ముప్పై స్థానాలు మారుస్తున్నాడు ఏం మార్చండు మూడు నాలుగు ఆ ప్రభావం కనబడ్డది నిజంగా కూడా కనబడ్డది కాబట్టి ఆ స్థాయి పరిస్థితి ఉంది ఇంకోటి ప్రాంతీయ పార్టీ అని ఉన్నప్పుడు స్థానికంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే క్యాడర్ ఉందో బలంగా ఉండాలి క్యాడర్ ఇలా సతమతం అవుతున్నాడు ఆ క్యాడర్ ఉన్నాడు జై తెలంగాణ అనలా బీఆర్ఎస్ అనాల వానికి ఇలాడు కూడా చిన్న స్థాయి కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకా కూడా బీఆర్ఎస్ అని అంటలేడు ఇంకా కూడా టీఆర్ఎస్ అంటున్నాడు అంటే ప్రజల్లో కూడా నీకు అటెన్షన్ కదగాలి ప్రజలు కూడా ఆ సెంటిమెంట్ పోలేదు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చేసినావు ఆ తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పెట్టి వీళ్ళని కొత్తగానే వరకు పరిస్థితి ఏముంది సర్పంచ్లు మారిపోతున్నారు వార్డ్ నెంబర్లు మారిపోతున్నారు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పార్టీలకు మారుతూ ఉన్నారు నువ్వు ఎవరినైతే నమ్ముకొనో ఆ కార్యకర్తలు లేనప్పుడు ఇంకేడుకనవుతుంది ఖచ్చితంగా రేపు ఒకవేళ పదిహేను పదహారు ఇరవై పర్సెంట్కినా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు పది పర్సెంట్ లోపనే శాతం నా ఓటింగ్ వాళ్ళది ఉందనుకోండి నిజంగా కూడా పార్టీ మీరు అన్నట్టు డక్అవుట్ అసలు మళ్ళీ పార్టీ లేవడానికి మళ్ళీ ఎంత సమయం పడుతుందో చెప్పలేము ఎందుకంటే కనబడుతుంది ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు స్థానిక ఎలక్షన్లలో ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది పార్టీ కన్నా నాయకుడు ఇంపార్టెంట్ కార్పొరేటర్ ఉంటే ఆ కార్పొరేటర్ నాయకుడు ఆయన క్యాడర్ ఇంపార్టెంట్ తర్వాత ఆయనకున్న మంచి చేసిన తన తర్వాత పార్టీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా సర్పంచ్ అనేసరికి అక్కడ సింబల్ ఉండదు పార్టీ సింబల్ ఉండదు వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఉన్నప్పుడు బలంగా కేడర్ని నిర్మాణం చేయాల్సినటువంటి పార్టీ చేయలేదు చేయకుండా అధికారం వచ్చింది అధికారం వచ్చిన వెంటనే నువ్వు ఆ డెవలప్మెంట్ అన్న ఈ డెవలప్మెంట్ అన్న ఈ స్కామ్ ఆ స్కామ్ దొరికిన కాడికి అంతా దోషేసుకున్నారు పార్టీ నిర్మాణమే సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి పార్టీ నిర్మాణం సరిగ్గా చేస్తే ఎట్టి పరిస్థితుల పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎట్టు పోరు ఇలా నాయకులు పోతా ఉన్నారు క్యాడర్ పోతూ ఉన్నారు రోజు ఏదో ఒకరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా వాళ్ళు వీళ్ళు పార్టీ పార్టీ మారుతున్నారు పార్టీ మారుతున్నారనేటువంటి సంకేతాలు ఉన్నాయి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రేపు ఎందుకల్లా ఒకవేళ మేమైతే మొదటి నుంచి చెప్తున్నాం అక్కడ ఖాతా తెరిసే పరిస్థితే లేదు కాకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ అయినా కాపాడుకుంటే నిలబడేటువంటి పరిస్థితి ఉంది ఆ పర్సెంటేజ్ కూడా నిలబడుకోలేదు అనుకోండి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశాలు వందకు వంద పర్సెంట్ కనబడుతున్నాయి సో రామ్ గోపల్ బీఆర్ఎస్ పార్టీ గురించి గతంలో మీరు చాలాసార్లు చెప్పారు అంటే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవటానికి కానీ లేకపోతే ఆ పార్టీలో వాళ్ళ పరిస్థితికి కారణాలు కానీ చాలాసార్లు మీరు డిబేట్స్లో మాట్లాడారు అండ్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు కూడా మనం రోజుకు ఒక నియోజకవర్గానికి సంబంధించి డిబేట్స్ పెట్టినప్పుడు కూడా ఇలాంటి విశ్లేషకులు కానివ్వండి లేకపోతే మిగిలిన పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీకి అసలు ఒక్క సీటు కూడా కనీసం పోటీలో ఉంటుందనే సంకేతాలు కూడా ఇవ్వలేదు సో రేపు రిజల్ట్స్ కూడా అలానే రాబోతున్నాయని చర్చ జరుగుతున్న టైంలో ఇక భవిష్యత్తులో ఏం జరగబోతోంది సరే ఏ పార్టీ కూడా కనుమరుగవడం అనేది అంత ఈజీ కాదు చెప్పినంతగానే